శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ మొట్లపల్లూరుకు చెందిన ఇక్కడే మన మూసాపేటలో పెయింట్ గోల్డ్ ఆభరణాలు రికవరీ చేయడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే ఈ నెల 23వ తారీఖు జరిగిన ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అట్ల పావని అని ఇచ్చిన నమోదు చేయడం జరిగింది. ఈ అట్ల పావని అనుకోండి ద్వారా కొన్ని బంగారు ఆభరణాలు 29+3 అసలు జాన ముకుందరావు అని శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ కొట్ల పొన్నూరుకు చెందిన గ్రామస్తుడైన అతడు ఇక్కడే మన మూసాపేటలో పెయింటర్గా పనిచేస్తూ బతుకున్నాడు. అతన్ని అరెస్ట్ చేసి అతని పొజిషన్లో 29 తులాల గోల్డ్ ఆభరణాలు రికవరీ చేయడం జరిగింది. వివరాల్లోని కనుక వెళ్తే ఇది గత నెల సరే ఈ నెల 23వ తారీఖు రోజు జరిగిన ఒక DHB లో ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇలా 23 నాడు జరిగిన సంఘటనలో దానిలో అట్ల పావని అని ఇచ్చిన కంప్లైంట్ మేరకు మనము కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో DHB కేసు నమోదు చేయడం జరిగింది. ఈ అట్ల పావని హస్బెండ్ అంటే మిలిటరీలో పనిచేస్తారు. ఆమెకు తల్లిదండ్రులు ఇచ్చిన కొంత కట్నం అనుకోండి ద్వారా కొన్ని బంగారు ఆభరణాలు కొనుక్కున్నారు. తర్వాత ఆమె హస్బెండ్ ఇక్కడ ఉండకపోయేవాడు, మిలిటరీలో ఉంటున్నాడు. ఈమె అవసరాల నిమిత్తము ఆ బంగారాన్ని మార్టిగేజ్ చేయడం అనేది జరిగింది. ఆ మార్టిగేజ్ చేసిన తర్వాత హస్బెండ్ జాబ్ నుంచి వచ్చిన తర్వాత ఆ అమౌంట్ తోటి విడుదల చేసుకుని ఆ బంగారు ఆభరణాలు ఇంట్లో ఉంటే ఏమైనా ఇబ్బంది జరుగుతుందని ఆమె బోయిన్పల్లి నుంచి షిఫ్ట్ చేసి వాళ్ళ మూసాపేటలో ఉన్న వాళ్ళ పేరెంట్స్ ఇంట్లో పెట్టుకోవడం అనేది జరిగింది. అయితే ఇది ఈ తల్లి బిడ్డల మధ్య ఈ మాట మాట్లాడుకున్నప్పుడు ఈ వాళ్ళ ఇంటి పక్కనే ఉన్న ఈ నేరస్తుడు ముకుందరావు ఇతడు కూడా సేమ్ గ్రామానికి సంబంధించిన వ్యక్తి. అతను పెయింటర్గా చేస్తూ బతుకున్నాడు, కొద్దిగా తాగుడుకు అలవాటు పడ్డాడు. సో వీళ్ళ ఇంటి వివరాలు కూడా పూర్తిగా అతనికి తెలుసు, వీళ్ళ మూమెంట్స్ అన్నిటి కూడా తెలుసు. అయితే ఈ అమ్మాయి వీళ్ళ ప్రాపర్టీస్ అన్నీ కూడా ఇంట్లో పెట్టి వెళ్ళిపోయింది వాళ్ళ పేరెంట్స్ మదర్ చెప్పి. ఆ వీళ్ళ ఫాదరు మరి ఈ అమ్మాయి మదర్ కళ్యాణి మళ్ళీ వాళ్ళ కొడుకు కూడా అందరు కూడా పనికి వెళ్ళి దాని ఇంటికి లాకేసి వెళ్ళిపోవడం అనేది జరిగింది. అది నార్మల్గా వాళ్ళకు ఈ డబ్బు వచ్చింది అనేది అతనికి ఇతను బంగారు ఆభరణాలు వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నది అనేది తెలిసింది. తర్వాత ఈ కీస్ కూడా వాళ్ళు వెళ్ళినప్పుడు ఈ కీస్ నార్మల్గా అందరి ఇంట్లో ప్రాక్టీస్ లాగానే ఒక బాత్రూంలో ఒక మూల కీస్ పెట్టి పోవడం జరిగింది. ఈ బంగారు ఆభరణాలు వచ్చాయి, ఇతడు లావిష్గా తిరుగుడుకు అలవాటు పడ్డాడు, ఖర్చులకు కూడా ఖర్చు వస్తుందనే ఉద్దేశం కొద్దీ అతడు ఈ 23 రోజు సాయంత్రం దాదాపు 2 గంటల సమయమున అతడు ఎవరు లేని చూసి బాత్రూంలోకి వెళ్ళి ఆ కీస్ తీసుకుని ఆ లాక్ తీసి అందులో ఉన్న అంటే లోపల బీరువాలో ఉన్న ఆభరణాలన్నింటినీ కూడా ఎత్తుకొని పోవడం అనేది జరిగింది. అయితే మనకు ఇతనిపై అప్పటి వరకు మనకు అనుమానం రాలేదు. కాకుంటే ఈ తెలిసిన వ్యక్తులే ఈ అఫెన్స్ చేస్తున్నారనే మనకు, ఎందుకంటే ఆ లాక్ కానీ బ్రేక్ కాలేదు, ఆ లాక్ కానీ డిస్టర్బ్ కాలేదు, అక్కడ కూడా మార్క్స్ కూడా ఏం లేవు, డ్యామేజ్ మార్క్స్ కానీ ఏం లేవు, విరగొట్టినట్టు కానీ ఏం కానీ మార్క్స్ లేవు. అప్పుడు అనుమానం వచ్చింది ఏంటంటే ఈ తెలిసిన వ్యక్తులే ఎవరో ఈ దొంగతనం చేస్తున్నారన్నది ఆలోచన వచ్చి మరి ఆ వీళ్ళ యొక్క ఎవరెవరు తెలుసున్నారు
వీళ్ళతో రెగ్యులర్గా మాట్లాడేవారు ఎవరైనా వాళ్ళ యొక్క సిడిఆర్ కాల్ డీటెయిల్స్ అన్ని కూడా మేము తీసుకోవడం జరిగింది. కాల్ డీటెయిల్స్ తీసుకున్న సందర్భంలో ఆ లొకేషన్లో ఆ పర్టికులర్లీ సమయంలో లొకేషన్లో ఇతని మూమెంట్ ఆ స్పెసిఫిక్ ప్లేస్లో వచ్చింది. అప్పుడు మేము అతన్ని అనుమానించి అతన్ని ఇంట్రాగేట్ చేసినప్పుడు అతడు నేను దొంగతనం చేస్తానని ఒప్పుకున్నాడు. అతడు దగ్గర 23 తులాలు బంగారు ఆభరణాలు ఇంటాక్ట్ ప్రాపర్టీ కూడా రికవర్ చేశాం. దాంతోపాటు అతడు 1,05,000 రూపాయలు ముత్తూట్ ఫైనాన్స్లో 4 తులాల బంగారం కూడా మార్టిగేజ్ చేశాడన్నట్టు చెప్తా ఉన్నాడు. అది కూడా రిలీజ్ చేసి మనకు కోర్టుకు అప్పచెప్పడం అనేది జరుగుతుంది. ఈ నేరస్తుని ముకుందరావును ఇతన్ని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టు పంపించామని జరుగుతుంది. अब A1 टाउनशिप चिविला और मोइनाबाद के दरमियान मेन रोड से 1.3 किलोमीटर आबादी से लगा हुआ तमाम डेवलपमेंट के साथ जहां आप अपना घर बना के रह सकते हैं, जो है बिल्कुल 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 आबादी से लगा हुआ 4 लाख में 100 गज का प्लॉट, ड्रेनेज, इलेक्ट्रिसिटी, फुटपाथ, BT रोड, कॉलेज, बस स्टॉप जैसी तमाम सहूलियतें दस्तयाब हैं। आपका ये छोटा सा इन्वेस्टमेंट आपका और आपके बच्चों का मुस्तकबिल बदल सकता है। मजीद मालूमात के लिए हमें कॉल करें, एड्रेस पिलर नंबर 235 अपोजिट फिशर्स डिपार्टमेंट, राजेंद्र नगर, हैदराबाद। कॉन्टैक्ट 7799603838। तो यहाँ पर रेड कलर का सब्सक्राइब बटन दिख रहा है, उसे क्लिक करें और हमारे चैनल को सब्सक्राइब कीजिए और साथ ही साथ बेल आइकन को भी क्लिक कीजिए, जिससे आपको ताज़ा ताज़ा अपडेट मिलती रहे।